ఆర్థిక మోసం ఆరోపణలతో అరెస్టైన శిల్పా చౌదరిని మరో 5 రోజుల కస్టడీకి కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఇప్పటికే 2 రోజులు ఆమెను ప్రశ్నించినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో మరోసారి కస్టడీ కోరారు. కస్టడీలో సేకరించిన సమాచారం, నిందితుల కాల్ డేటా ఆధారంగా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా సూచించారు. శిల్పా చౌదరి తాను సేకరించిన సొమ్మును 2 రియాల్టర్లకు ఇచ్చినట్లు పోలీసులకు చెప్పారు. రాధికానే మహిళలకు 6 కోట్లు ఇచ్చినట్లుగా వివరించారు. అయితే ఇదంతా అసత్యమంటూ రియాల్టర్ ఈవెంట్ నిర్వాహకురాలు రాధిక పోలీసులను ఆశ్రయించారు. తానే స్వయంగా వచ్చి వివరాలు ఇస్తానంటూ పేర్కొన్నారు. బాధితులు నోటీసులు పంపినవారు ముఖం చాటేయడంతో మరోసారి వారికి నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా శిల్పా చౌదరి మోసం చేసిన ప్రముఖుల్లో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఆమె నర్సింగ్ పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.